हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल तिरु टीचिंग व्लॉग्स डीएससी बिट्स रोजू मी कोसम ई रोजू 8వ తరగతి తెలుగు బిట్స్ పార్ట్ 2 నిన్న 30 వరకు బిట్స్ పార్ట్ 1 సెమిస్టర్ 1 నుంచి అవడం జరిగింది ఈ రోజు సెమిస్టర్ 2 కి సంబంధించిన బిట్లు ఇవి కూడా ప్రయత్నించండి మొత్తం 8th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం పూర్తవుతుంది ఈ బిట్స్ నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి 1వది మేలుమెలుపు పాఠం ఏ ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ బి కథ మేలుమెలుపు అనే పాఠం కథ ప్రక్రియలో ఇచ్చిన పాఠం రెండవది క్రింది ఏ పాఠం గజల్ ప్రక్రియలో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి సమదృష్టి ఈ పాఠం గజల్ ప్రక్రియలో ఇవ్వబడింది మూడవది భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠం ఆన్సర్ ఆప్షన్ బి భువన విజయం నాలుగవది తిక్కన స్వామయాజి రచించిన పాఠం ఆన్సర్ ఆప్షన్ డి ఆతిథ్యం ఆతిథ్యం పాఠం యొక్క రచయిత తిక్కన స్వామయాజి గారు ఐదవది మానవ విలువలు ఇతివృత్తంగా గల పాఠం ఆన్సర్ చిరమాలిన్యం చిరమాలిన్యం అనే పాఠం ఇతివృత్తం మానవ విలువలు ఆరవది బాల్య క్రీడలు ఏ సమాసం ఆన్సర్ ఆప్షన్ బి సప్తమి తత్పురుష సమాసం బాల్యమందు క్రీడలు అందునన్నది సప్తమి తత్పురుష సమాసం ఏడవది ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం ఆన్సర్ ఆప్షన్ ఏ జనవరి 2 టెక్స్ట్ బుక్ లో దినోత్సవాలు ఇచ్చారు కాబట్టి అది కూడా కంపల్సరీగా మనం చదవాలి ఎనిమిదవది అల్పాక్షరాలలో అనల్పార్థాన్ని వచ్చే విధంగా రచన చేయడానికి అనువైన ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ సి వచన కవిత కొంచెం అక్షరాలతో ఎక్కువ అర్థం వచ్చే విధంగా రచన తొమ్మిదవది రావి శాస్త్రి గారి కలం పేరు ఆన్సర్ ఆప్షన్ బి జాస్మిన్ జాస్మిన్ అనే కలం రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి కలం పేరు పదవది సూర్యుడు పదానికి వికృతి ఆన్సర్ ఆప్షన్ సి సూర్యుడు 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 ఇవి ప్రకృతి వికృతులు 11వది ఉత్తమ మధ్యమ ప్రథమ పురుషులు వేటి గురించి చర్చించినప్పుడు వస్తాయి ఆన్సర్ ఆప్షన్ బి సర్వనామం సర్వనామాల గురించి చర్చించుకున్నప్పుడే ఉత్తమ మధ్యమ ప్రథమ పురుషుల గురించి మనం మాట్లాడుతాం 12వది అరబ్బీ భాషలో గజల్ అనగా ఆన్సర్ ఆప్షన్ సి రాగాలాపన గజల్ అనే పదం ఉర్దూ భాష నుంచి వచ్చింది అరబ్బీ భాషలో దీని అర్థం రాగాలాపన 13వది వ్యుత్పత్త్యార్థాలలో వ్యుత్పత్తి అనగా ఆన్సర్ ఆప్షన్ డి పుట్టుక దాని స్థానాన్ని తెలుపుతుంది కాబట్టి వ్యుత్పత్తి అంటే పుట్టుక 14వది ఏకా ప్లస్ ఏక ఈక్వల్ టు ఏకైక ఇది ఏ సంధి ఆన్సర్ ఆప్షన్ ఏ వృద్ధి సంధి అకారానికి ఏ ఐలు పదం అయితే ఐకారం వస్తుంది 15వది చంపకమాల పద్యాలలో ప్రతి పాదంలో గల అక్షరాలు ఆన్సర్ ఆప్షన్ డి 21 నాలుగు పాదాల్లో 21 అక్షరాలే ఉంటాయి 16వది ఆతిథ్యం అనే పాఠం తిక్కన స్వామయాజి మహాభారతంలో శాంతి పర్వంలో 8వ అశ్వాసం నుండి తీసుకోబడింది ఆన్సర్ ఆప్షన్ సి తృతీయ అశ్వాసం నుండి తీసుకోబడింది 17వది విషదము అనగా ఆన్సర్ ఆప్షన్ బి స్పష్టము విషాదము అంటే బాధ విషదము అంటే స్పష్టం 18వది మహీరుహం అనగా ఆన్సర్ ఆప్షన్ సి చెట్టు తరువు వృక్షము మహీరహము ఇవన్నీ పర్యాయ పదాలు చెట్టుకి 19వది మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు పేరుతో ఆత్మకథ రాసినది ఆన్సర్ ఆప్షన్ ఏ మామిడిపూడి వెంకట రంగయ్య గారి ఆత్మకథ ఇది 20వది మేలిమలుపు పాఠం ఇతివృత్తం ఆన్సర్ ఆప్షన్ డి ఆత్మస్థైర్యం ఇవి ఈరోజు బిట్స్ ఇలానే మరిన్ని బిట్స్ కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి రేపటి వీడియోలో 8th క్లాస్ ఫిజిక్స్ సంబంధించిన ఫస్ట్ 2 చాప్టర్స్ పై బిట్లు ఇవ్వడం జరుగుతుంది అంతవరకు స్టే ట్యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తిరు టీచింగ్ వ్లాగ్స్